సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గ్యాదరి కిషోర్ కుమార్ పై ప్రతిపక్ష పార్టీలు చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గుడిపాటి సైదులు ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డీసీఎంఎస్ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గ్యాదరి కిషోర్ కుమార్ పై నిన్న మొన్న పనిలేని ప్రతిపక్షాలు మా ఎమ్మెల్యే గారిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని టిఆర్ఎస్ పార్టీ దళిత సామాజిక వర్గం తరపున ఖండిస్తున్నాం. ఎందుకంటే నియోజకవర్గం గత ప్రభుత్వాల హయాంలో కక్షలు కార్పణ్యాలతో ఉన్న ఈ నియోజకవర్గాన్ని తుంగతుర్తి శాసనసభ్యునిగా రెండు సార్లు డాక్టర్ గ్యాదరి కిషోర్ కుమార్ గెలిచిన తర్వాత ఎలాంటి హత్య రాజకీయాలు చేయకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలను ఎమ్మెల్యే గారు తన సొంత సోదరులాగా తన కుటుంబ సభ్యులలాగా చూసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉన్న దళితులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద బురదజల్లే కార్యక్రమాన్ని రూపొందించుకొని ఎమ్మెల్యే గారిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి వచ్చిన రోజు తను మాల వ్యక్తి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ఏ ఒక్కరూ చూడలేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఈ